డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. మనం చూస్తూ ఉంటే గోల్డ్ ప్రైస్ అనేది ఎప్పుడు ఎలా ఉంటుందో అసలు ఊహించలేకపోతున్నాం. బట్ స్టిల్ ఒక రోజు నేను బంగారం కొనుక్కోవాలి అంటే దాన్ని ముందుగానే చెక్ చేస్తూ ఉంటాం. బంగారం ధర ఎలా ఉంది, ఇప్పుడు కొంటున్నాను, కొన్ని రోజులు ఆగాల, లేదంటే ఈరోజే బెస్టా అని ఆలోచిస్తూ ఉంటారు. కాబట్టి బంగారం ధర ఎలా ఉండబోతుంది, ఈరోజు ప్రైస్ ఏ విధంగా ఉంది? సి, ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ఏంటంటే బంగారం గురించి మాట్లాడుకుంటున్నామంటే బంగారం లాంటి ఆ మెరుపు కానివ్వండి, ఆ క్వాలిటీ కానివ్వండి, ఖచ్చితంగా ఎనీబడీస్ లైఫ్ అండ్ ఎవ్రీబడీస్ లైఫ్లో ఒక మార్పు అనేది తెస్తుంది. సో అంత విలువన్న బంగారం గురించి, అసలు రూపాయి పెరుగుతుందా, 1,000 రూపాయలు పడుతుందా అన్న విషయాల గురించి ఎక్కువగా పట్టించుకోవద్దు. బట్ ఏంటంటే సగటు కుటుంబాలు ఉంటాయి చూడండి, మన 1 రూపీ తగ్గినా అన్న ఫీలింగ్ ఉంటుంది. లోవర్ మిడిల్ క్లాస్ మన ఫ్యామిలీస్, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కానివ్వండి, సో వాళ్ళందరికీ మీరు అన్నట్టుగా కరెక్ట్గా ప్రతి రూపాయి ఇంపార్టెంట్. సో ముఖ్యంగా ఏంటంటే, ఎస్, ట్రెండ్ అనేది కాస్తంత ఒక టెంపరీ ట్రెండ్ అనేది నెగిటివ్గా ఉందండి గోల్డ్లో. అది ఎందుకుంది, అది ఎలా ఎక్కడి దాకా ఉండబోతుంది, ఆ డీటెయిల్స్ అన్నీ మనం మాట్లాడుకుందాం ఇప్పుడు. కానీ దానికంటే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ గోల్డ్ రేట్ ఎంత ఉందో అది నేను మీకు చెప్తా. ఈ రోజున హైదరాబాద్లో ఈరోజు మనం చూసుకుంటే గోల్డ్ 6,670 రూపీస్ ఉంది. అది 22 క్యారెట్ గోల్డ్ మాత్రమే. ఇంకా మీకు 24 క్యారెట్ గోల్డ్ అంటే దాని ప్రైసింగ్ సపరేట్గా ఉంటుంది. సో 24 క్యారెట్ గోల్డ్ చూసుకుంటే 7,276 ఉంది. ఇన్ఫ్యాక్ట్ 6,670 గోల్డ్, 22 క్యారెట్ గోల్డ్ అంటే అది ఆభరణ కోసం వాడే బంగారం. అది జ్యువెలర్స్ అందరూ ఎవరైతే కైండ్ ఆఫ్ రింగ్స్ కానివ్వండి, నెక్లెసెస్ కానివ్వండి, చైన్స్ కానివ్వండి, బ్రేస్లెట్స్ కానివ్వండి, ఇవన్నిటి కోసము వాడతారు. ఇక్కడ ముఖ్యంగా మీరు రెండు రకాల పద్ధతిలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు ఒకవేళ బంగారం కొనాలి అనుకుంటే. ఒకటైతే తప్పకుండా మనకు అందరికీ తెలిసిందే, అది తరతరాలుగా వస్తుంది నగల రూపంలో. రెండోది అంటారా, ఎస్, ఖచ్చితంగా మీరు గోల్డ్ కాయిన్ రూపంలో కానివ్వండి, గోల్డ్ బిస్కెట్ రూపంలో కానివ్వండి, చాలామంది పూజ కోసం కూడా వాడతారు. లక్ష్మీ వారం ఉంది కానివ్వండి, లేదంటే ఏదైనా లక్ష్మీ రోజు పూజ స్పెషల్లీ పౌర్ణమి రోజు చేయాలంటే చాలామంది ప్రిఫర్ చేస్తారు. సో ఇది మన ప్రతి ఇంట్లో మనం చూస్తూ పెరుగుతూ వచ్చాం. సో ఇది మన కల్చర్ అండ్ బంగారం అంటే లైక్ లిటరలీ చాలా ప్యూర్ కాబట్టి ఆ బంగారానికి అంత రెస్పెక్ట్, అంత ప్యూరిటీ అండ్ అంత కైండ్ ఆఫ్ ఆ భక్తి అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది తెలుసా మీకు. సో ఇక్కడ మనం చూసుకుంటే బంగారం ధర ఎంతున్నా కానీ ఎవరికైతే ఇంపార్టెంటో బంగారం ధర అనేది చూసుకోరు. బంగారం అందరం కొనాలి అంటే కొనాల్సిందే. చాలామంది ఏం చేస్తారంటే, ఇప్పుడు ఒక 6 మంత్స్ ముందు వాళ్ళ ఇంట్లో ఒక కొడుకో కూతురో ఎంగేజ్మెంట్ అయిందనుకోండి, ఇప్పుడు పెళ్లి చేయాలి, సో రాబోయే రోజుల్లో బంగారం ధర పెరగకుంటే చూసుకో దేవుడా అని చెప్పేసి ఆ దేవుడి మీద భారాన్ని వేసేస్తారు లిటరల్గా. నిజంగా ఆ రెసిస్టెన్స్ని, సపోర్ట్ని నిజంగా దేవుడే కాపాడాలి. సో ఇక్కడ మనం చూసుకుంటే అలాంటి కైండ్ ఆఫ్ టెన్షన్స్ ఉన్న ప్రతి పేరెంట్స్కి కూడా నేను ఒకటే చెప్తానండి, పిల్లలకి పెళ్ళి అనేది ఫ్యూచర్లో ప్లానింగ్ ఉంటుంది, కానీ దానికంటే ముందు మీరు ఎలాగో వాళ్ళ కోసం ఏదో ఒకటి కొనాలనుకుంటారు కదండి. సో ఆ ఇన్వెస్ట్మెంట్ ఏదో ఈ రోజు నుంచి మొదలు పెడితే అయిపోతుంది కదా. సో ఎందుకు చిన్న పిల్లలు పుట్టంగానే ఒకరోజు నుంచే చాలామంది ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. పుట్టిన ఒకరోజు పాప బాబు ఎవరైనా ఉండనివ్వండి, వాళ్ళ పేరు మీద ఒక చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్ అనేది, ఒక సేవింగ్స్ అనేది స్టార్ట్ చేస్తున్నారు. అలా ప్రతి పేరెంట్ ఉండాలి. అఫ్కోర్స్ మొదటి కాలంలో అలాంటి చాలా ఎక్కువ మందికి అలాంటి ఆలోచన లేకుండే, చాలా తక్కువ మందికి ఉండేది. కానీ ఇప్పుడు ఏంటంటే మెల్లమెల్లగా ఎడ్యుకేషన్ వల్ల, ఇంటర్నెట్ వల్ల ఏంటంటే ఆ అవేర్నెస్ పెరుగుతుంది కాబట్టి పేరెంట్స్ ఆర్ బికమింగ్ స్మార్ట్ పేరెంట్స్ అనమాట. సో వాట్ ఐ సజెస్ట్, ఇన్ కేస్ ఇప్పుడు పెళ్ళికి చాలా టైం ఉంది, లైక్ కనీసం ఇప్పుడు చిన్న పుట్టిన పాపకి కనీసం 20 ఏళ్ళు 25 ఏళ్ళు 30 ఏళ్ళు దాటితే కానీ పెళ్లి గురించి ఆలోచించరు. అంత టైం ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా బంగారమే కావాలనుకుంటే డెఫినెట్గా గో ఫర్ సావరిన్ గోల్డ్ బాండ్స్, గో ఫర్ యూనో కైండ్ ఆఫ్ డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్. గుల్లక్ మనీ అని చెప్పి రీసెంట్గా మనం ఒక యాప్ చేశాము, దానికి మనం ఆ ఎపిసోడ్ చేసిన తర్వాత చాలా రెస్పాన్స్ వచ్చిందండి. చాలామంది కాల్ చేసి మమ్మల్ని అడిగారు, లైక్ లిటరలీ హౌ ఇస్ ఇట్ పాసిబుల్ ఇంత మనకు ఫేర్గా ఉంటుందా, ఇది క్లియర్గా ఉంటుందా అంటే 100% మీకు అందులో మీరు డైరెక్ట్గా ఆ యాప్ వాడికి మీరు పే చేయాల్సింది ఏమీ లేదు, మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది ఇన్స్ట్రుమెంట్లో. సో కాబట్టి ఇన్స్ట్రుమెంట్ గురించి మీరు పట్టించుకోండి, మీకు ఆ లాభాలంటూ నెక్స్ట్ 10 ఇయర్స్ 20 ఇయర్స్ 30 ఇయర్స్ డౌన్ ద లైన్ మీకు ఖచ్చితంగా రావడం అనేది ఖాయం. సో ఇలాగా మనం చాలా విషయాల గురించి మనం ఈ గోల్డ్ వీడియోలో మనం మాట్లాడుకుంటాము. అలాగే ఈ రోజున ఇంట్రాడేలో గోల్డ్ మూవ్మెంట్, గోల్డ్ ఫ్యూచర్స్లో ఎలా ఉండబోతుంది అండ్
ఎలాంటి రెసిస్టెన్స్ ఉండబోతుంది, గోల్డ్ మీరు కొనాలి అనుకుంటే ఇప్పటికిప్పుడే ఈ వీడియో చూడంగానే టైం చూసుకొని వెళ్ళి కొందామంటారా, కొంతమంది రావు కాలం వచ్చేస్తుందంటారు, కొంతమంది ఆ టైంని కూడా ఫాలో చేస్తారు, చాలా మంది ఫాలో చేస్తారండి, 100% సెంటిమెంట్ అది. సో మరి అలాంటి సిచ్యువేషన్లో మీకు రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ అనేది ముందే తెలిసిపోతే మీరు ప్లానింగ్ కూడా చేసుకోవచ్చు దానికోసం. 11 ముందు వెళ్ళిపోదాము, ఆఫ్టర్ 4 వెళ్దాం అని చెప్పి ప్లానింగ్ మీరు చేసుకోవచ్చు. సో కరెక్ట్గా ఈరోజు ఆఫ్టర్ 4 o'clock అండ్ ఈరోజు బిఫోర్ 12 o'clock ఎలా ఉండబోతుంది గోల్డ్ ట్రెండ్ అనేది మీకు క్లారిటీ ఇస్తాను, ఎందుకంటే ముహూర్తాలు చాలా ఇంపార్టెంట్. సో సార్ లెట్ మీ టెల్ యూ దాట్ గోల్డ్ ప్రైస్ కరెంట్లీ చూసుకుంటే మనకి ఈ రోజున, సో 72,051 ట్రేడ్ అవుతున్న గోల్డ్ కాస్త ఇప్పుడు ఈ రోజున మనకి రాత్రి 11 లేదా 12 గంటల వరకు ట్రేడ్ అవ్వబోతున్న గోల్డ్ ప్రైసెస్లో ఎలాంటి కైండ్ ఆఫ్ మూమెంట్ ఉంటుంది, ఇవి రికమెండేషన్స్ కానే కాదు, ఇది మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను ఫర్ యువర్ ఎడ్యుకేషన్ పర్పస్ ఓన్లీ. సో ఇక్కడ మనము ఒకసారి ఈ గోల్డ్లో మనం చార్ట్ లోపలికి వెళ్దాము. సో ఈ చార్ట్ లోపల మనం చూసుకుంటే ముఖ్యంగా ఈ రోజున ఇది డైలీ చార్ట్ నేను మీకు ఫస్ట్ చూపిస్తున్నాను. డైలీ చార్ట్ కాకుండా ఐ షో యూ ది 30-minute చార్ట్. సో 30-minute చార్ట్లో చూసుకుంటే ముఖ్యంగా గోల్డ్ మనకి నిన్న ఒక హై అంటూ క్రియేట్ చేసిందండి. అది ఏ రేట్లో క్రియేట్ చేసిందంటే ఎగ్జాక్ట్లీ మనం చెప్పుకోవాలి, 72,375. అది ఏ టైంకి వచ్చింది, 28th May 7 PM వచ్చింది, నిన్న సాయంత్రం వచ్చింది. యాక్చువల్గా దానికంటే ముందే మనం చూసుకుంటే ఇన్ఫ్యాక్ట్ గోల్డ్ నిన్న మనకి ఇట్ హాస్ గివన్ అ క్లియర్ వన్ మోర్ హై, దట్ 72,438 అన్న హై కూడా రావడం జరిగింది. కానీ యాక్చువల్గా ఇక్కడ నుంచి మనం చూసుకుంటే గోల్డ్ విల్ బీ ఇన్ అ సైడ్ వేస్ మోడ్. సో సైడ్ వేస్ మోడ్లో ఉన్నంత వరకు 71,200 అండ్ 74,000 అప్ సైడ్లో ఉంటుంది, ఆల్ టైమ్ హై. కానీ ఈసారి 72,500 దాటిందంటే 75,000 కూడా దాటిపోయే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. దెన్ ఇట్ విల్ బి టచింగ్ ది అరౌండ్ 77,000 అండ్ 78,000 రేంజెస్ కూడా టచ్ అవుతుంది. కానీ 70,082 ఒకవేళ బ్రేక్ అయితే, అంటే 70,000 రూపాయలు బ్రేక్ అయిందనుకోండి, ఖచ్చితంగా మీకు గోల్డ్ అనేది 69,000 66,000 కూడా ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది. సో ఈ ప్రైసెస్ మీకు ఒకవేళ ఇప్పుడు 12 ముందు మీరు వెళ్ళి కొనలేకపోతే ఆఫ్టర్ 4 or 5 o'clock వెళ్తే మాత్రం ఇంకా బాగుంటుంది, ఎందుకంటే గోల్డ్ ఇంకా పడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈరోజు పోస్ట్ లంచ్ అంటే 5 o'clock తర్వాత లండన్ స్టాక్ మార్కెట్లో మార్కెట్స్ ఆర్ గోయింగ్ టు బి ప్రాఫిట్ బుకింగ్ అనమాట. సో ఆ ప్రాఫిట్ బుకింగ్ వల్ల ఏమవుతుందంటే మార్కెట్లో ఇంకా మీకు గోల్డ్ పడబోతుంది. సో దానికోసం రెడీగా ఉండండి. గోల్డ్ ప్రైసెస్ మీకు 71,000 కిందికి వచ్చే కూడా అవకాశాలు ఉన్నాయి, తక్కువ రేట్లో మీకు దొరుకుతుంది కాబట్టి యూ కెన్ గో ఫర్ ఇట్. బట్ ట్రేడర్స్కి మాత్రం ఇది రికమెండేషన్ కానీ కాదు, మళ్ళీ చెప్తున్నాను, దయచేసి మీ హోంవర్క్ మీరు చేసుకున్న తర్వాతనే మీరు ఖచ్చితంగా ప్లాన్ చేసుకోండి మీ ట్రేడ్స్ కోసం. సో ఇలా ఎవరైనా కూడా గోల్డ్ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలన్నా, అప్పుల నుంచి బయటపడాలి అనుకున్న, ప్యాసివ్ ఇన్కమ్ ఏ రకంగా ఎండ్ చేయాలి అనుకునే వాళ్ళు మిమ్మల్ని ఏ రకంగా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంట? సి, ఖచ్చితంగా ఇది చాలా ఇంపార్టెంట్ విషయం శిరీషా, మీరు అడిగిన ప్రశ్న మోస్ట్ ఇంపార్టెంట్. ఏ విధంగా, ఎందుకంటే సి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మన అందరికీ కూడా ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా ముఖ్యమండి లైఫ్లో. కాస్తంత డిషెస్లో ఉప్పు తక్కువ అయితే మనం అడ్జస్ట్ చేసుకుంటాం, కానీ ఇన్వెస్ట్మెంట్ మాత్రం తక్కువ కాకూడదు, ఎందుకంటే మన ఫ్యూచర్ని మనం కాంప్రమైజ్ చేసినట్టుగా అవుతాం. దానికోసమే ఒక స్పెషల్ మాస్టర్ క్లాస్ అంటూ ప్లాన్ చేసామన్నమాట. సో ఈ మాస్టర్ క్లాస్ని మీరు గోల్డ్ని ఎలాగా లాంగ్ టర్మ్ కోసం ప్లాన్ చేసుకోవాలి, గోల్డ్ నిజంగా ఎప్పుడు ఒక 10,000 పడకున్నా కానీ ఒక 5,000 అన్నా పడుతుంది కదా, అది మనం ఎలా తెలుసుకోవాలి, అలాంటి కైండ్ ఆఫ్ గోల్డ్లో ఇన్వెస్టర్స్ ఎవరైతే లాంగ్ టర్మ్ కోసం ప్లాన్ చేసుకుంటున్నారు లేదా షార్ట్ టర్మ్లో ఇంట్రాడే ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరి కోసం కూడా ఇలాంటి క్లాసెస్ చాలా పనికొస్తాయన్నమాట. సో ఇది మీకు మార్నింగ్ 11 AM నుంచి 4 o'clock వరకు స్పెషల్ మాస్టర్ క్లాస్ ఉంటుంది. ఇది మీకు సండే రోజున 2 June ఉంది. సో ఆన్లైన్ ప్లస్ ఆఫ్లైన్ రెండు విధాలుగా మీరు క్లాస్ అటెండ్ అవ్వచ్చు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇలాంటి క్లాసెస్కి వచ్చే వాళ్ళకి ప్యాసివ్ ఇన్కమ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఇప్పుడు ఉన్న అప్పులకి మనం కట్టుకోలేక ఆ ఈఎంఐస్ కాస్త తక్కువ పడుతున్నాయి, మనకి డబ్బులు లేవు, వచ్చిన శాలరీ వచ్చిన బిజినెస్ ఇన్కమ్ సరిపోవట్లేదు అంటే ఖచ్చితంగా గ్రోమో యాప్ మన అందరి కోసము ఇట్స్ లైక్ ఒక బ్రహ్మాస్త్రం అని చెప్తాను నేను. ఎవ్రీడే మీరు ఇంట్లో లేదా ఆఫీస్లో లేదా షాప్లో కూర్చొని ఒక గంట మాత్రమే మీరు టైం స్పెండ్ చేస్తే మీరు 100,000 కంటే పైగా మీరు సంపాదించుకోవచ్చు. సో ఈ క్లాస్ని కూడా మీకు ఈ స్పెషల్ మాస్టర్ క్లాస్లో ఉండబోతుంది కాబట్టి స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. బట్ దయచేసి నెంబర్ చాలా మటుకు బిజీగా ఉంటుంది కాబట్టి మీరు వాట్సాప్ మెసేజ్ పెట్టమని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తాను అండ్ రిజిస్టర్ చేసుకోండి ఫాస్ట్గా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష.